ప్రభుత్వ కట్టడాలపై స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ లక్షణ తనిఖీలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో ప్రభుత్వ కట్టడాలపై కలెక్టర్ తనిఖీలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారని మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ లక్షణ పేర్కొన్నారు. ఈ మేరకైనా విలేకరులతో మాట్లాడుతూ మండలంలో చేపట్టినటువంటి జగనన్న హౌజింగ్ సచివాలయం రైతు భరోసా నాడు నేడు కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి, వాటిని ఎలా పూర్తి చేయాలనే విషయంపై వారంలో 2 రోజులు తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని, ఆసుపత్రిలో బయోవేస్ట్ పిక్ నిర్మించవలసి ఉందని, త్వరలోనే దానిని ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే జగనన్న కాలనీలో ప్రజలు పూర్తిగా నిర్మాణాలు చేపట్టే విధంగా వారికి అవగాహన అధికారులు కల్పించాలని, కాలనీలో తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేశారు. అవి చాలా మంచిగా జరగాలి అనే ఉద్దేశం మీద, స్కూల్స్ మంచి డెవలప్మెంట్లో రావాలి, పిల్లలకు ఒక మంచి వాతావరణం కావాలి అనే ఉద్దేశం మీద అది కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వాటికి కూడా నేను చాలా స్కూల్స్ మరి కొన్ని కాలేజెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవి కూడా మరి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, కొన్ని అయితే మరి ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. అది కూడా మంచిగానే ఉంది, ఆ ప్రాబ్లం అయితే ఏం లేవు. అవి వర్క్స్ అనేది స్పీడ్ పైన వర్షాలు పడకుండా ముందే ఇప్పుడు మనకు కొంత క్లియరెన్స్ అయింది కాబట్టి, రెయిన్స్ లేవు కాబట్టి ఇమీడియట్గా వర్క్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే వర్షాకాలం ముందుగానే మనం కంప్లీట్ చేయడానికి బాగుంటుంది అన్నది కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఆ వర్క్ కూడా మనం విజిట్ చేయడం జరుగుతుంది. అది మెయిన్గా ఏదైతే పాలకపేట మండలానికి సంబంధించి ఈ ఔషధ ప్రోగ్రామ్ కానివ్వండి, జీజీఎంపీ వర్క్లు కానివ్వండి, ఏవైతే మన నాడు నేడు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా ఐసీడిఎస్ అండ్ కాలేజ్ లెవెల్లో ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐసీడిఎస్ అండ్ కాలేజ్ లెవెల్లో బిల్డింగ్స్ నాడు నేడులో కొంత ల్యాక్కిన ఉందని చెప్పడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రతిపాదనతో సిద్ధంగా ఉన్నారు. అవి కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేయడానికి ఆ వర్కులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవి కూడా మనకు జరుగుతుంది. వల్ల కొట్టుకెళ్ళిపోయింది అంటున్నారు, అవి కూడా రైట్ చేసి ప్రతి బెనిఫిషియరీ కూడా ఎవరికైతే అక్కడ పట్టాలు ఇచ్చి స్థలాలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ చేయడానికి అనేది ప్లాన్ చేస్తున్నాము. పేజెస్ వారిగా అవి జరుగుతుంది. చాలామంది కొట్టుకున్నారు, ఆల్రెడీ అక్కడ నివాసం కూడా ఉంటున్నారు. ఆ నివాసం ఉన్న వాళ్ళకి కరెంటు వాటర్ వెళ్ళేటట్టు ఆ సదుపాయాలు కూడా డిపార్ట్మెంట్తో పెట్టి మనం చేయించడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ పాయకరపేట మండలంలో ఉన్నాయని అవి డెఫినెట్గా మనందరితో డిపార్ట్మెంట్ ఆఫీసర్తో అందరితో కోఆర్డినేట్ చేసి ఏదైతే కలెక్టర్ గారు అనుకున్నా అవన్నీ కూడా మేము సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.